తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ సామా వెంకటరెడ్డి సహా మండలి కార్యవర్గ సభ్యులందరూ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. త్వరలోనే వారంతా కాంగ్రెస్ గోటికి చేరనున్నారు. సామా వెంకటరెడ్డి తెలంగాణ ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ లో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ కనీస వేతనాల బోర్డు చైర్మన్ గా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమవటం వల్లే టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు. బుధవారం ఢిల్లీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిఖం ఠాగూర్ ను వెంకటరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ సెక్టార్లోనూ స్థానిక యువతకు రిజర్వేషన్ కల్పించేలా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యువతకు ఉద్యోగాలు రానప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే ఏం లాభమని ప్రశ్నించారు. ప్రైవేట్ సెక్టార్లో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేలా రిజర్వేషన్ అమలు చేయాలన్న తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందన్నారు. ఈ విషయమై పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందన కరువైందన్నారు. పరిశ్రమలు పరిశ్రమల యాజమాన్యాలకు అనుకూలంగా ఉండటం తప్ప ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది ఇంజనీరింగ్ చదివిన యువత ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. స్థానికులకు ఉద్యోగాల్లో 70 రిజర్వేషన్ల అంశాన్ని కేసీఆర్ నెరవేర్చలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు కాకుండా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉందని విమర్శించారు. తమకు 33 జిల్లాల్లో ఉన్న కమిటీల్లో 40-50 వేల మందితో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం చాలా బలంగా ఉందన్నారు. తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం నేతలు త్వరలోనే కాంగ్రెస్లో చేరతారని తెలిపారు. ఇక ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్లో తెలంగాణ ఉద్యమకారులు నిరాశకు లోనవుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ అంటేనే ఉద్యమకారులు విసుగు చెందే పరిస్థితి వచ్చిందన్నారు. ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో ఆ ఆశయాలను పట్టించుకునే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసం సన్నగిల్లిందని అన్నారు. మొత్తం మీద రేవంత్ దూకుడుతో అధికార పార్టీ నుండి కూడా వలసలు మొదలు కావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.